ప్రతి ఉదయం నా మొదటి పాట నీదేసై, ప్రతి రాత్రి నా చివరి మాట నీతోనేనయ్యా. ప్రతి ఉదయం నా మొదటి పాట నీదేసయ్యా, ప్రతి రాత్రి నా చివరి మాట నీతోనేనయ్యా. నమ్మదగిన వాడా, నన్ను నడిపించే వాడా, ప్రేమ పంచు వాడా, నన్ను ప్రేమించే వాడా, ప్రేమ పంచు వాడా, నన్ను ప్రేమించే వాడా. స్తుతి జీవపు మార్గము నాకు నీవై ఉంటివి, మాట నీవే యేసయ్యా, ప్రతి రాత్రి నా చివరి మాట నీవే దాసయ్యా, నా మొదటి మాట నీదే యేసయ్యా, ప్రతి రాత్రి నా చివరి మాట నీ దేవునేనయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనందరి కూడా తన యొక్క మహాకృపచేత ఈ యొక్క నూతన దినాన్ని దయచేసి ఉన్నారు. ఈనాడు మన యొక్క తలంపులన్నింటినీ కూడా ప్రభువుకి అర్పించి ప్రార్థన చేద్దాం. మరి మనకున్న ప్రతి ఒక్క సమస్యను కూడా, ప్రతి ఒక్క కష్టాన్ని కూడా, మనము ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క హింసను కూడా ప్రభువుకి అర్పించి ప్రార్థన చేద్దాం. మరి ప్రత్యేక విధంగా ఈనాడు వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న నేతు మరియు అంతోని స్వామిలను ప్రత్యేక విధంగా ప్రభువుకి అర్పించి ప్రార్థన చేద్దాం. ప్రభు, మేము నీ దేవళమున నీ ప్రేమను కనుగొంటిమి, నీ కీర్తి వలె నీ స్తుతియు నేల అంచుల వరకు వ్యాపించును, నీవు నీ దక్షిణ హస్తముతో న్యాయయుక్తముగా పరిపాలింతువు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనము శుక్రవారంలోనికి అడుగుపెట్టి ఉన్నాము. ఈ యొక్క శుక్రవారము యేసు తిరుహృదయానికి అర్పించబడినటువంటిది, అంకితం చేయబడిన దినము. మరి యేసయ్య హృదయం ఎల్లప్పుడూ కూడా తన బిడ్డలందరి హృదయాలతో ఐక్యమై ఉండాలని, తన హృదయం ఎలాగైతే పవిత్రంగా ఉన్నదో తన బిడ్డల యొక్క హృదయాలు కూడా అలాగే పవిత్రంగా ఉండాలి అని ప్రభు యొక్క హృదయం ఆశపడుతూ ఉన్నది. మరి మనము ప్రభు యొక్క పవిత్రమైనటువంటి హృదయంతో, ఆ తిరు హృదయంతో ఐక్యమై ఉండాలి అంటే మనలో ఎలాంటి పాపము కానీ, కళంకము కానీ, ఎలాంటి క్రోధము కానీ, ఎలాంటి విభేదాలు కానీ ఉండకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే మన యొక్క హృదయము, సాధారణమైనటువంటి మన యొక్క హృదయము, ఆ పవిత్రమైనటువంటి ఆ యొక్క ప్రభు హృదయంతో ఐక్యమవుతుంది. మరి అలా ఐక్యమవ్వాలంటే మనల్ని మనం శుద్ధులను చేసుకోవాలి.
మనల్ని ప్రతి ఒక్క పాపం నుండి కళంకం నుండి మనల్ని అందరినీ కూడా కడిగి ప్రభువు ఎలాగైతే అపోస్తలుల కష్టాలలో వారికి తోడుగా ఉండి పరిశుద్ధాత్మను పంపించి వారిని బలపరిచి వారి కష్టాలను కూడా తీసివేశారో అదేవిధంగా మొదటి పట్టణంలో అప్పటి వరకు కూడా బాధలో ఉన్నటువంటి కొడుకును కోల్పోయినటువంటి బాధలో ఉన్న యాకోబుకు మరలా చనిపోయాడు అనుకున్నటువంటి కొడుకును మరలా తిరిగి వస్తూ ఉన్నాడు. అలాగే చనిపోయాడనుకున్న తండ్రిని మరలా ఆ కొడుక్కి తిరిగి ఇస్తూ ఉన్నారు. ఆ యొక్క ఇద్దరి అపూర్వ కలయిక దేవుని యొక్క మహిమకు గుర్తుగా ఉంటూ ఉన్నది. మరి అలాంటి మహిమను మన జీవితాల్లో కూడా జరిగించమని, మరి అలా జరిగించాలి అంటే మనలో కూడా ఎలాంటి పాపము మాలిన్యం లేకుండా ఉండాలి. మరి వాటన్నిటిని కూడా ప్రభు పీఠం ముందు అర్పించి మనకు కూడా అలాంటి పరిశుద్ధ హృదయాలను దయచేసి అలాంటి పరిశుద్ధమైనటువంటి సంతోషాన్ని, నిత్య సంతోషాన్ని మనందరికీ కూడా దయచేయమని ఈ దేవుల పూజలో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలకుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమెల్లా మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు. మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మొదటి పట్టణము ఆదికాండము 46వ అధ్యాయము వచనములు 1-7 మరియు 28-30 వరకు. ఆదికాండము 46వ అధ్యాయము వచనములు 1-7 మరియు 28-30 వరకు. ఇశ్రాయేలు తనకున్నదంతయు తీసుకొని బెర్షెబాకు వచ్చెను. అచట తన తండ్రి ఈసాకు కొలిచిన దేవునకు బలులర్పించెను. రాత్రివేళ దర్శనములో దేవుడు యాకోబు యాకోబు అని పిలిచెను. యాకోబు చిత్తము ప్రభు అనెను. అప్పుడు దేవుడు, నేను ప్రభుడను, నీ తండ్రి కొలిచిన దేవుడను. ఐగుప్తు దేశము వెళ్ళుటకు భయపడకుము, అచట నిన్ను మహాజాతిగా తీర్చిదిద్దుదును. నీతో పాటు నేనును ఐగుప్తు దేశమునకు వత్తును, తప్పక నిన్ను తిరిగి తీసుకొని వత్తును. నీవు మరణించినప్పుడు యోసేపు నీ కన్నులు మూయును అని చెప్పెను. అంతట యాకోబు బెర్షెబా నుండి బయలుదేరెను. ఇశ్రాయేలు కుమారులు తండ్రి యాకోబును, భార్య పిల్లలను ఫరోరాజు పంపిన బండ్ల మీదకెక్కించిరి. కనానులో గడించిన మందలను, వస్తు సామాగ్రిని ప్రోగు చేసుకొని యాకోబు అతని సంతతి ఐగుప్తు చేరెను. యాకోబు తన కుమారులను, కుమార్తెలను, మనుమలను, మనుమరాండ్లను, యావత్ సంతతిని తనతో పాటు ఐగుప్తు దేశమునకు కొనివచ్చెను. గోషెనులో యోసేపును కలుసుకొనుటకై యాకోబు యూదాను పంపెను. పిదప వారు గోషెను చేరిరి. యోసేపు రథము సిద్ధము చేయించుకొని తండ్రిని చూచుటకై గోషెను వెళ్ళెను. తండ్రిని కలుసుకొని అతని మెడపై వ్రాలి ఎంతోసేపు ఏడ్చెను.
ఇశ్రాయేలు యోసేపుతో, నాయనా, బ్రతికి బట్టగట్టుకొనుచున్న నిన్ను కన్నులారా చూచితిని, ఇక నేను చీకు చింత లేకుండా చనిపోయేదను అని అనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము వచనములు 16 నుండి 23 వరకు. మత్తయి సువార్త 10వ అధ్యాయము వచనములు 16 నుండి 23 వరకు. యేసు తన శిష్యులను పంపుచు వారితో ఇట్లనెను, ఇదిగో తొడేళ్ల గుంపులోనికి గొర్రెలను పంపినట్లు మేము పంపుచున్నాను, కనుక సర్పముల వలె జాగరూకులై పావురముల వలె నిష్కపటులై మెలగుడు. మిమ్ము బంధించి న్యాయస్థానములకు ఈడ్పించి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించు వారుందురు, వారిని మెలకువతో గమనించి ఉండుడు. మీరు రాష్ట్ర పాలకుల చెంతకును రాజుల చెంతకును కొనిపోబడి నా నిమిత్తము అచ్చట వారి ఎదుటను అన్యుల ఎదుట సాక్ష్యముసగుదురు. మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలయునో ఏమి చెప్పవలయునో అని కలత చెందకుడు. సమయోచితముగా చెప్పవలసినదెల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును. మీరు మాట్లాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును. సోదరుడు తన సోదరుని, తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషింతురు, కానీ చివరి వరకు సహించి నిలచిన వాడే రక్షింపబడును. మిమ్ము ఒక పట్టణమున హింసించినప్పుడెల్లా వేరొక పట్టణమునకు పారిపోవుడు. మనుష్య కుమారుడు వచ్చినప్పటికీ ఇశ్రాయేలు పట్టణములన్నింటినీ మీరు చుట్టి రాజాలరు అని మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగాక.
ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా మనము విశ్వసించేటువంటి దేవుడు మనము అనుసరిస్తూ ఉన్నటువంటి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నటువంటి దేవుడు మనము ప్రార్థిస్తూ ఉన్నటువంటి దేవుడు మాట ఇచ్చి తప్పనటువంటి దేవుడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 మన దేవుడు ఇచ్చిన మాట తప్పనటువంటి దేవుడు ఆది కాండము నుండి దర్శన గ్రంథం వరకు కూడా ప్రభు ఏ మాట చెప్పినా సరే అది 100% నెరవేర్చి ఉన్నారు తన యొక్క విశ్వాసుల జీవితాలలో తన యొక్క ప్రవక్తల జీవితాలలో తన యొక్క సేవకుల జీవితాల్లో ఈ మాటను నెరవేర్చి ఉన్నారు వారు ఎన్ని కష్టాలకు లోనైనప్పటికీ కూడా ఎన్ని నష్టాలకు లోనప్పటికీ కూడా ఎన్ని హింసలకు వారు గురి అయినప్పటికీ కూడా ప్రభువు వారితో ఉన్నారు వారిని బలపరిచారు వారిని స్థిరపరిచారు ప్రభువులో వారిని ఫలింపజేశారు వారి ద్వారా ప్రభు నామాన్ని మహిమపరిచారు ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు ఎలాగైతే మాట ఇచ్చి వారందరి జీవితాల్లో నెరవేర్చి ఉన్నారో వారికి ఎలాగైతే తోడుగా నడిచారో వారిని ఎలాగైతే బలహీన సమయాలలో బలపరిచారో పడిపోయిన సమయాలలో వారిని చేయి పట్టి లేవనెత్తారో అనారోగ్యపు సమయాలలో వారిని ఎలాగైతే స్వస్థపరిచారో వారు చెరసాలలో ఉన్నప్పుడు ఎలాగైతే ప్రభు వారికి తోడుగా ఉండి వారిని బయటికి రప్పించారో అదేవిధంగా మనకి కూడా అలాగే ఉంటాను అని చెప్పి ప్రభు వాగ్దానం ఇస్తూ ఉంటూ ఉన్నారు మరి మనము కూడా ప్రభు ఇచ్చినటువంటి యొక్క వాగ్దానాలను మనము కూడా విశ్వసిస్తూ ఆనాడు యాకోబును ఐగుప్త దేశానికి నడిపించిన దేవుడు యోసేపును ఐగుప్త దేశం అంతటికి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ కూడా ఒక నాయకుడిగా చేసినటువంటి దేవుడు అపోస్తలకు తోడుగా ఉన్నటువంటి దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు మరి అదే విషయాలను మనము పాట రూపంలో పాడుకుందాం నడిపిస్తాడు నా దేవుడు అని చెప్పి అందరం కూడా చప్పట్లు కొడుతూ ప్రభు మీద భరోసా పెడదాము ఈ సమయంలో ఏమైనా కష్టం ఉన్నదా అనారోగ్యం నిన్ను పీడిస్తూ ఉన్నదా సమస్యలు నిన్ను పీడిస్తూ ఉన్నాయా కుటుంబంలో ఐక్యత లోపిస్తూ ఉన్నదా కుటుంబంలో అభివృద్ధి లేకుండా ఉన్నదా మరి ఇవన్నీ కూడా అర్పించి ప్రభు నాకు తోడుగా ఉంటారు అని చెప్పి జయమెత్తి చేతులు చాచి కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ ప్రభుని నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేపట్టి వెంట తట్టి చక్కని ఆలోచన చెప్పి చేపట్టి వెంట తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు అందరు కలిసి పాడదాం ప్రతి ఒక్కరు కూడా పాటలు ఐక్యమై పాడదాం నా ప్రభు నన్ను నడిపిస్తాడు నన్ను బలపరుస్తాడు అని పాట పాడదాం అబ్రహాము ఇస్సాకు యాకోబులకు తోడుగా ఉన్న దేవుడు దానియేలుకు యెషయాకు యెహెజ్కేలుకు యోషేకు అందరికి కూడా తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు అపోస్తలకు తోడుగా ఉన్న దేవుడు వారి హింసలలో ఓదార్చిన దేవుడు మనల్ని కూడా ఓదార్చుతాడు మనల్ని కూడా సేద తీరుస్తారు మనకి కూడా ఆయన రక్షణ హస్తాన్ని ఇస్తారు మనల్ని కూడా ఆయన రెక్కల నీడలో భద్రపరుస్తారు నెరవే
నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఎల్లప్పుడూ కూడా మనతో ఉంటారు. ఆయన ఇచ్చిన మాట తప్పనటువంటి దేవుడు, మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగినటువంటి దేవుడు, పిలిస్తే పలికేటువంటి దేవుడు, మన యొక్క అంధకారంలో వెలుగునిచ్చేటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటారు. ఎన్నడు కూడా ఆయన మనల్ని ఎడవరు, ఎడబాయను అని ప్రభు చెప్తూ ఉన్నారు. అదే మాటను నిలబెట్టుకున్నారు. నీ యొక్క కష్టాలలో నా యొక్క శాంతిని నీకు ఇస్తాను, దాన్ని సమృద్ధిగా ఇస్తానని చెప్పారు. కాల్చి వేసిన శోకాల గుండెను చీల్చి వేసిన కష్టాల కొలిమి కాల్చి వేసిన శోకాల గుండెను చీల్చి వేసిన తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు. Praise the Lord. Hallelujah. 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 అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని ఎన్నుకున్నటువంటి దేవుడు మనల్ని ఏనాడు కూడా ఆయన చేయి విడవడు. ఎల్లప్పుడూ కూడా మనల్ని నడిపిస్తూ ఉంటూ ఉంటారు. మన యొక్క జీవిత ప్రయాణంలో ఒక్కోసారి మనకి అనిపించవచ్చు, ఎందుకు దేవుడు నన్ను ఇంతగా పరీక్షిస్తూ ఉన్నాడు, ఎందుకు దేవుడు నన్ను ఇంతగా శిక్షిస్తూ ఉన్నాడు, ఎందుకు దేవుడు నా మీద మోయలేనటువంటి భారాన్ని మోపుతూ ఉన్నాడు అని చెప్పి ఒకనొక సందర్భంలో లేదా అనుదిన జీవితంలో మనకి అనిపించవచ్చు. కానీ ప్రభువు ఎప్పుడు కూడా మనల్ని మనకి శక్తికి మించినటువంటి భారాన్ని ఎప్పుడు వేయరు అని చెప్పి పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నారు. దాన్నే పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10:13 పౌలు గారు మనందరికి కూడా వివరిస్తూ ఉన్నారు. మనము విశ్వసించినటువంటి దేవుడు, మనల్ని ప్రేమించేటువంటి దేవుడు, మనల్ని ప్రత్యేక విధముగా దేవుని యొక్క మహిమ కార్యానికై ఎన్నుకున్నటువంటి దేవుడు మన ద్వారా తన యొక్క నామాన్ని మహిమపరచాలని, మన ద్వారా తన యొక్క ప్రేమను ఈ లోకానికి తెలియజేయాలని మనల్ని ఎన్నుకున్నటువంటి దేవుడు ఏనాడు కూడా మనము మోయలేనటువంటి భారాన్ని మన భుజములపై వేయడు, మన తలపై వేయడు అని చెప్పి పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రభు మనకి కష్టాలు ఏమైనా ఇచ్చినా కూడా ఆయన మన యొక్క కష్టాలలో ఆయన మనకి తోడుగా ఉంటారు, మనకి ముందుండి ఆయన నడిపిస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే నన్ను అనుసరింప కోరిన ఎడల తన శిలువను ఎత్తుకొని, తన భారాన్ని ఎత్తుకొని, తన సమస్యలను ఎత్తుకొని, తన అనారోగ్యాన్ని ఎత్తుకొని, తన అప్పుల బాధలను ఎత్తుకొని, తనకు ఉన్నటువంటి ప్రతి ఒక్క భారాన్ని కూడా ఎత్తుకొని నన్ను అనుసరించాలి అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో నీవు కూడా అదేవిధంగా ఎందుకు నాకు ఇన్ని బాధలు ఉన్నాయని అనుకుంటూ ఉన్నావు? నీ యొక్క ప్రతి బాధలు కూడా ప్రభువు ఉన్నారు, ప్రతి కష్టంలో కూడా ప్రభువు ఉన్నారు, నీ యొక్క ప్రతి తొట్టిల్లో కూడా ప్రభువు ఉన్నారు. ఎంత మాత్రం కూడా ప్రభు నా చెంత లేరు అని చెప్పి నీవు ఏమాత్రం కూడా అనుకోవలదు. ఎందుకంటే ప్రభు తాను ఎన్నుకున్నటువంటి బిడ్డలను ఏనాడు కూడా ఆయన విడువడు. ఆయన ఎన్నడు కూడా ఎన్నుకున్నటువంటి బిడ్డల్ని ఆయన ఎడబాయడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఒక్కోసారి సైతాను కూడా మనకి కష్టాలు ఇస్తుంది, పేదరికం ఇస్తుంది, అనారోగ్యం ఇస్తుంది, మరి మనకి నిరుద్యోగం ఇస్తుంది, అప్పుల బాధలు ఇస్తుంది. ఆనాడు
యోబు జీవితంలో కూడా అలాగే జరిగింది. తనకున్న సర్వం కూడా కోల్పోయాడు. ఇవన్నీ కూడా అప్పుడు సైతాను ప్రభు దగ్గర పోయినాడు. నీవు యోబుకి సమృద్ధిగా అన్ని ఇచ్చావు కాబట్టి ఆయన నిన్ను పూజిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు, నేను విధేయిస్తూ ఉన్నాడు. నీ ఒక్కసారి అవన్నీ తీసేయి, ఆయన నిన్ను శపించి నీ నుండి దూరం అయిపోతాడు అని చెప్పి సైతాను అన్నప్పుడు, లేదు, నేను ఎన్నుకున్నటువంటి నా బిడ్డ యోబు ఆయన ఏనాటికి కూడా నా యొక్క ఆజ్ఞలను మీరడు అని చెప్పి ప్రభు గర్వంగా చెప్తూ ఉన్నారు. మరి అలాంటి గర్వాన్ని మన జీవిత విధానము ద్వారా, మన యొక్క పనుల ద్వారా, మన యొక్క వ్యక్తిత్వం ద్వారా మనము ప్రభుకు అలాంటి భరోసాను ఇవ్వగలుగుతున్నామా? సైతాను కూడా ఎప్పుడు చూస్తూ ఉంటుంది, నేను ఈ వ్యక్తిని ఎలా దేవుడి నుంచి దూరం చేయాలి అని చెప్పి యోబును కూడా తనకున్న ఆస్తినంతటిని కూడా దేసేస్తే ప్రభు నుంచి దూరం అయిపోతాడు అనుకుంది. దూరంగా కాలేదు. తర్వాత ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు తీసేస్తే ఆయన దూరం అవుతాడు అనుకుంది, కాలేదు. ఆయనకున్న బిడ్డలను కూడా చంపేస్తే దూరం అవుతాడు అనుకుంది, కాలేదు. ఆయనకున్న సంపద అంతటిని కూడా తీసేస్తే దూరం అవుతాడు అనుకుంది, కాలేదు. తనకున్న స్నేహితులందరినీ కూడా తీసేస్తే దూరం అవుతాడు అనుకుంది, కానీ ఆయన ఏమాత్రం కూడా కాలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, నూతన నిబంధనలో కూడా పౌలు గారు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు, నన్ను నా యొక్క ప్రభువు నుండి, నన్ను ఎన్నుకున్నటువంటి ప్రభువు నుండి, నాకు తన రూపాన్ని ఇచ్చినటువంటి ప్రభువు నుండి, నాకు తన జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ప్రభువు నుండి, నాకు తన యొక్క కనులను నేత్ర దృష్టిని ఇచ్చినటువంటి నా ప్రభువు నుండి, నాకు తన యొక్క శక్తిని ఇచ్చినటువంటి నా ప్రభువు నుండి ఏది వేరు చేయగలదు? పేదరికమా, అనారోగ్యమా, దారిద్ర్యమా, లేదా తిరస్కారమా, ఇంకా ఏది నన్ను వేర్చగలదు? ఏది కూడా నన్ను వేరు చేయలేదు అని చెప్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క అనుదిన జీవితంలో కూడా చాలామంది బిడ్డల్ని మనం చూస్తూ ఉన్నాం. మరి వారి జీవితాల్లో ఏదైనా లోపం ఉన్నట్లయితే వారు ఏమాత్రం కూడా భయపడకుండా ఉంటూ ఉంటారు. మనతో కూడా మన పరిశుద్ధాత్మ కేంద్రంలో కూడా కొంతమంది బిడ్డలు, అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ఉన్నారు. వారిని కూడా అడిగినప్పుడు, మరి నీకేమైనా బాధగా ఉందా, నీకు ఇలాంటి నయం కానటువంటి అనారోగ్యం వచ్చింది కదా, నీవు మరి ఎలా అని అంటే, ప్రభువు మీద, దేవుడి మీద నీకు కోపం రావట్లేదంటే, నాకు దేవుడి మీద కోపం ఎందుకు ఫాదర్, నేను ఇలా ఉంటేనే దేవుడికి ఇష్టము, నేను వేరే రకంగా అందంగా ఉండి ఉంటే, వేరే విధంగా ఆరోగ్యంగా ఉండి ఉంటే, వేరే విధంగా నేను సంపన్నమై ఉండి ఉంటే, వేరే విధంగా నేను ఉండి ఉంటే, దేవుడికి నేను ఇష్టం లేకుండా ఉండేవాడినేమో, దేవుడికి ఇష్టం లేకుండా ఉండేదాన్నేమో అని చెప్పి ఆ బిడ్డలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. దేవుడికి నేను ఎలాగైతే ఇష్టం అనుకుంటూ ఉన్నాడో, నేను అలా ఉండటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఒక అందమైన పావురంలాగా ఉండకపోయినా అవసరం లేదు, అందమైన పావురంలా ఉండి దేవునికి దూరంగా ఉండే కంటే ఒక నేల మీద పాకేటువంటి ఒక నత్తలాగా ఉన్నా సరే దేవునికి ఇష్టమైన బిడ్డలాగా ఉంటాం, నాకు అదే ఇష్టం అని చెప్పి తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నీ జీవితంలో కూడా నీకు ఏదైనా లోపము ఉన్నది అని చెప్పి దేవుణ్ణి నువ్వు ద్వేషిస్తూ ఉన్నావా? నీకు ఏదైనా సమస్య ఉన్నదని చెప్పి దేవుణ్ణి ద్వేషిస్తూ ఉన్నావా? ఆ కారణంగా సైతాను నిన్ను తన యొక్క ఉచ్చులోనికి లాగాలని, దేవుని నుంచి నిన్ను దూరం చేయాలని చూస్తూ ఉంటూ ఉన్నది. మరి నేను ఎలా ఉన్నా సరే, నాకు ఏది ఉన్నా సరే, ఏది లేకపోయినా సరే, నేను నాకు ఏదైతే దేవుడు ఇచ్చారో నాకు, నేను దానితోనే నేను సంతోషంగా ఉన్నాను, నేను ఇలా ఉంటేనే దేవుడికి ఇష్టమైతే నేను ఇలానే నా జీవితాంతం వరకు కూడా ఉంటాను అని చెప్పి ఆ యొక్క బిడ్డలు దేవుడి నామాన్ని వారు ఇంకా ఘనపరుస్తూ ఉంటూ ఉన్నారు. నాకు ఎందుకు ఇతరులకు ఇచ్చినటువంటి ధనాన్ని నాకు ఇవ్వలేదు, ఇతరులకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నాకు ఎందుకు ఇవ్వలేదు, ఇతరులకు ఇచ్చినటువంటి సంపదను నాకు ఎందుకు ఇవ్వలేదు, ఇతరులకు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని నాకు ఎందుకు ఇవ్వలేదు, మేమిద్దరం కూడా ఒక దగ్గరే కూర్చొని చదివామే, మేమిద్దరం కూడా ఒకసారి అప్లై చేసామే జాబ్ కోసం, నాకెందుకు రాలేదు? దేవుడు పక్షపాతి అనే రకంగా కొంతమంది అనుకుంటూ ఉంటూ ఉంటారు. మన దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి ఏ సమయంలో ఏది అవసరమో అది మనకి ఇస్తారు. మనకి ఒక చోట ఏదైనా లోపం ఇస్తూ ఉన్నారంటే 10 చోట్ల మనకి దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. మనకి ఒక కిటికీ మూసుకొని ఉంటే మనకి దేవుడు 4 తలుపులు తెరిచి పెడతా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఈనాడు ప్రభు కూడా అదే విషయాలను మనకి బోధిస్తూ ఉంటూ ఉన్నారు. మరి మనం ఏమైనా కష్టాలలో ఉన్నా సరే, నష్టాలలో ఉన్నా సరే, దేవుడు మనకి ఎల్లప్పుడు కూడా తోడుగానే ఉంటారని తెలియజేస్తున్నారు. ఈనాడు ఈ యొక్క సువార్త పట్టణంలో ప్రభు తెలియజేయడమే కాదు, తన యొక్క శిష్యులతోటి తాను యెషయా ప్రవక్త ద్వారా కూడా యెషయా లోకాన్ని రాకముందు 500 సంవత్సరాల పూర్వమే ఆయన తెలియజేసి ఉంటూ ఉన్నారు. యెషయా గ్రంథం 49:13 కూడా అదే విషయాన్ని ప్రభు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. బాధలలో ఉన్నవారికి దేవుడు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటారు, వారి యొక్క కష్ట సమయంలో దేవుడు వారితో కలిసి ముందుకు నడుస్తారు అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుడు నీతో కూడా కలిసి నడుస్తూ ఉంటూ ఉన్నారు. నీవు బాధపడుతూ ఉన్నా, అయ్యో నేనొక్కడనే ఈ రోగ పడకమే పడుకొని ఉన్నానే, నేనొక్కడనే ఇక్కడ ఇవన్నీ కూడా సెలైన్లు పెట్టున్నాయి, నేనొక్కడనే ఇక్కడ బెడ్ మీద పడుకున్నానే అని చెప్పి నీవు బాధపడుతూ ఉన్నావేమో, దేవుడు నీకు తోడుగా ఉన్నారు. దేవుడు నీకు ఆ యొక్క నర్సుల ద్వారా, డాక్టర్ల ద్వారా ఆయన సపర్యలు చేస్తూ ఉంటూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కూడా ఎల్లప్పుడూ నేను నిన్ను విడువను, ఎడబాయను అని చెప్పి మనకి వాగ్దానం ఇస్తూ ఉంటున్నారు. నీవు ఎప్పుడైతే ఈ లోకాన్ని నమ్ముతావో, లోక సంబంధమైనటువంటి వ్యక్తులను నమ్ముతావో, నీవు అప్పుడు వారి చేత నీవు మోసగించబడతావు, వారి చేత నువ్వు తిరస్కరించబడతావు, వారి చేత నీవు హింసించబడతావు. అయినప్పటికి కూడా ఎప్పుడైతే నీవు నన్ను అంటిపెట్టుకొని ఉంటావో, ఎప్పుడైతే నీవు నన్ను ఆనుకొని నీవు జీవిస్తావో, అప్పుడు నా శాంతి నీకు వస్తుంది అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 16:33 అదే విషయాన్ని ప్రభు మనకి బోధిస్తూ ఉంటూ ఉన్నారు. అలాగే నా యొక్క శాంతి మీ కష్టాలలో, నా శాంతి మీకు తోడుగా వస్తుంది అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. అదే విషయాన్ని ప్రభు ఏ మాట అయితే తన శిష్యులతో ఆయన జీవించి ఉన్నప్పుడు చెప్పారో, అదే మాటను ఆయన నెరవేరుస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే యోహాను సువార్త 20:26 చూసినట్లయితే అక్కడ ప్రభు అదే విషయాన్ని వారికి కూడా చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా భయముతో ఇంట్లో ఉండి తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు యేసయ్య వారి చెంతకు వచ్చారు. వారు భయపడుతూ ఉన్నారు, మాకు ఎటు నుంచి ఏ అపాయం ఉన్నదో, ఎటు నుంచి ఏ ప్రాణ భయం ఉన్నదో అని చెప్పి ప్రభు మాకు అప్పగించారు బాధ్యతను, మేము ప్రభు వాక్యాన్ని బోధించాలి, ప్రభు యొక్క సువార్తను మేము లోకానికి తీసుకువెళ్ళాలని ప్రభు మాకు బాధ్యత అప్పగించారు, మరి మేము ఇక్కడే ఈ గదిలోనే మేము చచ్చిపోతామేమో, రేపటి దినాన్ని మేము చూడమేమో, మరి ఈ యొక్క సువార్తను ఎవరు తీసుకుని పోగలరు అని చెప్పి వాళ్ళందరూ కూడా గదిలో ఉండి తలుపులు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు వారి చెంతకు వచ్చి మీకు శాంతి కలుగునుగాక అని చెప్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అదే శాంతిని నీకు కూడా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రభు నీకు కూడా అదే లేఖనాల నెరవేర్పును ఇస్తూ ఉన్నారు. ప్రభు భయపడకుడి, మీకు నేను తోడుగా ఉంటాను, నా యొక్క శాంతిని మీకు ఇస్తాను అని చెప్పిన విధంగా ప్రభు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. మనము కీర్తన గ్రంథంలో కూడా చూసినట్లయితే 46:1 కూడా చూసినట్లయితే నేను మీ యొక్క కష్టాలలో, మీ యొక్క బాధలలో మీకు నేను ఆశ్రయ దుర్గముగా ఉంటాను, మీకు ఒక ఆశ్రయ నీడగా నేను ఉంటాను అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. ఈనాటి సువార్త పట్టణంలో కూడా అదేవిధంగా యేసయ్య తన శిష్యులకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. మీరు నా యొక్క సువార్తను మీరు ఈ లోకానికి తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు మీరు ఇతరుల చేత తిరస్కరించబడతారు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ యొక్క లోకానికి సంబంధించినటువంటి వాళ్ళు. మీరు నా యొక్క బిడ్డలు, నా చేత ఎన్నుకొనబడినటువంటి బిడ్డలు, నా చేత అభిషేకించబడినటువంటి బిడ్డలు, నా చేత మీరు వేరు చేయబడినటువంటి బిడ్డలు, అందుచే వారు ఈ లోకానికి చెందిన వారు కాబట్టి వారు మిమ్మల్ని హింసిస్తారు, ఎందుకంటే వాళ్ళకి మీరంటే పడదు, మీరు ఈ లోకానికి చెందిన వాళ్ళు కాదు, మీరు పరలోకానికి చెందిన వారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరు పరలోకానికి చెందినవారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మిమ్మల్ని హింసిస్తారు, రాజులు హింసిస్తారు, తోడివారు హింసిస్తారు, ఇంకా కుటుంబ సభ్యులే మిమ్మల్ని హింసిస్తారు, బాధ పెడతారు అని చెప్పి యేసయ్య వాళ్ళకి చెప్తూ ఉన్నారు. మరి అలాంటి సందర్భంలో కూడా మీరు బాధలు పడేటువంటి సమయంలో, హింసలు పొందేటువంటి సమయంలో కూడా మీరు ఏమాత్రం కూడా భయపడవలదు అని ప్రభు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఏం మాట్లాడాలి, ఏమి చేయాలి అనేది ఆ సమయానికి పవిత్రాత్మ దేవుడు మీకు తెలియజేస్తారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా,
హల్లెలూయా. మరి అదే పవిత్రాత్మ మన మీదకి వచ్చినప్పుడు, మనం ఎప్పుడైతే పవిత్రాత్మ దేవుని కోసం ప్రార్థన చేస్తామో, ప్రభువా పవిత్రాత్మ దేవా నన్ను నింపండి, ఈ సమయంలో నీ యొక్క తోడ్పాటు నాకు అవసరము, ఈ సమయంలో నీ యొక్క నడిపింపు నాకు అవసరము, ఈ సమయంలో నీ యొక్క ధైర్యము నాకు అవసరము, నన్ను మీ యొక్క ధైర్యంతో నింపండి, నన్ను మీ యొక్క జ్ఞానంతో నింపండి, వివేచనతో నింపండి, నన్ను మీ యొక్క బలముతో నింపండి అని మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మీదకి పిలుచుకుంటామో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తారు, మనల్ని ఆ యొక్క కష్టాల నుంచి విడిపిస్తారు, మన ద్వారా మాట్లాడతారు. దాన్నే మనము అపొస్తలుల కార్యములు 1:8 చూడవచ్చు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు బలమును పొందుతారు, శక్తిని పొందుతారు, జ్ఞానాన్ని పొందుతారు, ధైర్యాన్ని పొందుతారు అని చెప్పి. ప్రియమైన సహోదరి సహోదరులారు, అదేవిధంగా మీరు ఎప్పుడైతే నా నామం పేరిట శ్రమలు అనుభవిస్తారో మీరు ధన్యులు అని చెప్తూ ఉన్నారు. ఈ రోజులలో చూసినట్లయితే అనేక మంది ప్రభు బిడ్డలపై, క్రైస్తవ విశ్వాసులపై అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, అన్యాయపు దాడులు జరుగుతూ ఉన్నాయి, అన్యాయపు తీర్పులు జరుగుతూ ఉన్నాయి. మొన్ననే ఒక దైవ సేవకుడు గురుశ్రీ స్టానీ గారు, స్టానీ ఫాదర్ గారు కూడా, ఆయన కూడా అన్యాయపు తీర్పుకు గురయ్యి ఆయన కూడా జైల్లో అనారోగ్యం పాలై ఆయన కూడా వేదసాక్షి మరణ, దాదాపుగా వేదసాక్షి మరణాన్ని పొంది ఉన్నారు. మీరు నా కోసం బాధలు అనుభవించినట్లయితే, నా కోసం మీరు హింసలు అనుభవించినట్లయితే, తిరస్కారాన్ని అనుభవించినట్లయితే మీరు ధన్యులు అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. దాన్నే మత్తయి సువార్త 5:10-11 అష్టభాగ్యాలలో చివరిది మనం చూడవచ్చు. మీరు నా కోసం నా నామం పేరిట మీరు బాధలు పడితే మీరు ధన్యులు, మీకోసం పరలోకము తలుపులు తెరిచి ఎదురు చూస్తూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మనం నూతన ఇది యొక్క మొదటి పట్టణంలో కూడా చూసినట్లయితే, మీరు నా కోసం బాధలు పడితే మీరు ధన్యులు, నా యొక్క పరలోకపు ఆనందంలో మీరు పాలు పంచుకుంటారు అని చెప్పారు ప్రభు. అదే విషయాన్ని ఇక్కడ మొదటి పట్టణంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒకప్పుడు తన యొక్క అన్నల యొక్క ఈర్ష్యకు బలైపోయినటువంటి యోసేపు మరలా తన యొక్క తండ్రిని, తన తండ్రికి యోసేపుకు అంత గాఢమైనటువంటి ప్రేమానుబంధం ఉన్నది. తన యొక్క అన్నల యొక్క ఈర్ష్య ద్వారా వారిద్దరు కూడా వేరు చేయబడ్డారు. వాళ్ళిద్దరు వేరు చేయబడింది దేవుని యొక్క ప్రణాళిక కోసం. ఈ కుటుంబము రానున్న రోజులలో 7 సంవత్సరాల కరువును ఎదుర్కోబోతూ ఉన్నది. ఆ కరువు నుంచి కాపాడటానికి దేవుడు ఈ బిడ్డను తీసుకువెళ్ళి ఐగుప్తులో దేవుడు అక్కడ ఉంచుతూ ఉన్నాడు. మరి అక్కడ తండ్రి కూడా అనుకుంటూ ఉన్నాడు, అయ్యో నా కొడుకును ఏ అడవి మృగాలు చంపేసి ఉంటాయి, క్రూరంగా చంపేసి ఉంటాయి, నేను నా కొడుకును చూడలేకపోయానే అని చెప్పి ఆ తండ్రి బాధపడ్డాడు, యాకోబు బాధపడ్డాడు. ఆ తర్వాత ఈయన యోసేపు కూడా ఐగుప్తు జైల్లో ఉన్నప్పుడు ఆయన కూడా బాధపడి ఉండొచ్చు, నా తండ్రి బతికి ఉన్నాడో బతికి లేడో, నా తండ్రి ఎలా ఉన్నారో, నేను లేకుండా ఎలా ఉన్నారో అని చెప్పి ఆ బిడ్డ కూడా బాధపడి ఉండవచ్చు. కానీ వీళ్ళిద్దరి బాధ కూడా దేవుని యొక్క చిత్తం కోసం జరిగింది కాబట్టి వారు ఏ సంతోషాన్ని అయితే కోల్పోయారో, ఎవరినైతే మరలా వారి జీవితంలో మేము చూడలేము అని అనుకున్నారో వాళ్ళిద్దరిని కూడా దేవుడు కలుపుతూ ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళ బుల్జు మీద ఒకళ్ళు వాలి ఏడుస్తూ ఉంటూ ఉన్నారు, అయ్యో నేను చూడలేను అనుకున్నటువంటి నా బిడ్డను మరలా చూశాను, నేను చూడలేనుకుంటున్న నా తండ్రిని నేను మరలా చూశానని చెప్పి వారి హృదయం బద్దలయ్యేలా వారు శోకిస్తూ ఒకరినొకరు కౌగులించుకొని ఒకరి ప్రేమను ఒకరికి తెలియజేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మనము చూసినట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయంలో కూడా 20వ వచనంలో చూసినట్లయితే అక్కడ కూడా తప్పిపోయిన కుమారుడి కోసం తండ్రి కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. నా బిడ్డ ఎప్పుడు వస్తారా అని చెప్పి తండ్రియే బిడ్డ దగ్గరికి పరిగెత్తుకుంటూ పోతూ ఉన్నాడు. ఆ యొక్క బిడ్డ చేసిన తప్పును కూడా మన్నించి ఆలింగనం చేసుకుని తనలో ఐక్యం చేసుకోవడానికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనము కూడా ఎప్పుడైతే ప్రభువుని అంటిపెట్టుకొని ఉంటామో, మనము కొన్ని విషయాలు మనం చేయలేము అనేటువంటి విషయాలు, మనకు అసాధ్యము అనేటువంటి విషయాలను కూడా ప్రభువు సుసాధ్యం చేస్తారు. మనం కోల్పోయిన ప్రతి ఒక్కటి కూడా ఆయన, ప్రతి ఒక్కటి మనం కోల్పోయిన అన్నీ కూడా అవన్నీ కూడా ఏరి మన చేతుల్లో పెట్టి మనకి నిత్యానందాన్ని దయచేస్తారు. మరి ఈ సమయంలో మనము అర్పణ సమయంలో మనల్ని మనము ప్రభుకి అర్పించుకొని ప్రార్థన చేద్దాం. మరి వారిద్దరు కూడా అక్కడ యోసేపు యాకోబు వాళ్ళిద్దరు కలిసినటువంటి ఆ యొక్క ప్రదేశం పేరు గోషేన్. గోషేను అనగా
అది సేద తీరు స్థలము. వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళ భుజాల మీద ఒకలబడి సేద తీరుతూ ఉన్నారు. ప్రభు ఆనందాన్ని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. అదే ఆనందాన్ని మనకు కూడా ప్రసాదించమని ఈ అర్పణ సమయంలో ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఏ బలి సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణమును కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్మ పవిత్రమునర్చి మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతోనుందురుగాక, మీ ఆత్మతోనుందురుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృజించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి, కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హుసాన, ప్రభునామమున వేయించేసడు వారు ధన్యులు. మహోన్నతమున హుసాన. ప్రియమైన దేవుని బిడ్డలారా, నడి పూజలో మనం ప్రవేశించున్నాం. కావున మీ మనస్సులను, హృదయాలను బలిపీఠంపై లగ్నం చేసి మీకున్న ప్రతి ఒక్క విన్నపాన్ని కూడా ఈ యొక్క పరిశుద్ధ సమయంలో వాటన్నిటినీ అర్పించి ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఏ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి మీ శిష్యులకు ఇచ్చుచు ఇట్లనేది మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము ప్రభువా మేము నీ మరణమును ప్రకటించదము నీవు తానమును చాటదము నీవు మరల వచ్చు వరకు వేచి ఉందము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా పూల ఆంతోని అగ్ర పీఠాధిపతిని మా ఎమరితూస్తు మా బాలగారిని గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణలను చేయము ఉత్థానమగ్ధమైన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము ఈ సమయంలో చనిపోయిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు బలిపీఠం మీద ఉంచి ప్రార్థన చేద్దాం వారందరి పాపాలు కూడా మన్నించబడి పరలోకంలో పరిశుద్ధ దూతలతో పుణితులతో కలిసి ప్రభువును స్తుతించే భాగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థించుదాం వారందరినీ కూడా నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము మా అందరిపై దయచూపి దేవుని కన్యాతల్యగు మరియమాతతోను ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను పునీత అపోస్తలతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక ఆమెన్ అందరు కూడా లేచి నిలబడి విశ్వాసంతో ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను ఇప్పుడు జపించుదాము పరలోకమందుండెడు మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము మమ్ము శోధన యందు ప్రవేశింపనుక కీడుల నుండి మమ్ము రక్షింపుము ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము మీ దయానుగ్రహముల పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా ఆమేన్ ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉందురుగాక ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు ఇదిగో యాకోబు యోసేపుల జీవితాల్లో కోల్పోయిన ఆనందాన్ని తిరిగిచ్చిన ప్రభు అపోస్తలుల హింసలలో
తోడుగా వండి వారికి విజయాన్ని ఇచ్చిన ప్రభు ఈనాడు నిన్ను కూడా పరమానందములో నింపడానికి నిన్ను కూడా ప్రభు యొక్క శాంతి సమాధానాలతో నింపడానికి వచ్చిన ప్రభు ఈ ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును సుని స్నేహమే మధురమే 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 క్రీస్తుని స్నేహమే మధురమే 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 నా ఆత్మ కాపరి నా తోడవే నా పరిశీలించి చూడు ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను అతనిని శరణు వేడువాడు ధన్యుడు ప్రార్థించుదము ఓ ప్రభువా నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదముగాక నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుమగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ ప్రభువు మీతోనుందురుగాక మీ ఆత్మతోనుందురుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక ఆమేన్ దివ్యబలి పూజ సమాప్తమైనది మన జీవిత విధానము ద్వారా ప్రభు నామమును మహిమపరచుదము సర్వేశ్వరునికి వందనములు సంతోషముగా మారున్ నీ చింతలు కన్నీరు అంత మాయమగున్ జడియకు నా పుత్రుడా ఇక జడియకు నా పుత్రిక జడియకు నా పుత్రుడా నీవు జడియకు నా పుత్రుక గతమును తలంచి జడియకుము అన్నీ మరచిపొమ్ము గతమును తలంచి చడియకుము అన్నీ మరచిపొమ్ము ప్రభువే నూతన పరచును నేడే చూచెదవు ఈనాడే చూచెదవు ఈనా
జడియకు నా పుత్రికా